నిదానమే ప్రధానం, దేనికైనా ఓపిక ఉండాలంటారు పెద్దోళ్ళు. నానీని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఇప్పుడు పానిండియా అంటూ హడావుడి అస్సలు పడట్లేదు. అలాగని ప్రపంచం ఫాలో అవుతున్న పానిండియన్ మార్కెట్ వద్దండం లేదు. దానికోసం సెపరేట్గా ఓ ప్లాన్ ఫాలో అవుతున్నారు. అదేంటి, ఆయన ఏం చేస్తున్నారు? కరోనాకు ముందు పాన్ ఇండియన్ మార్కెట్ ఆప్షన్ మాత్రమే, కానీ ఇప్పుడది అవసరం. రేపటికి అత్యవసరంగా మారిపోతుందేమో. అందుకే హీరోలంతా అటువైపు పరుగులు తీస్తున్నారు. నాని కూడా దీనికి మినహాయింపేమీ కాదు. ఈయన కూడా పాన్ ఇండియన్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారు. కాకపోతే దానికోసం ప్రత్యేకంగా ఒక రూట్ని ఫాలో అవుతున్నారు. ప్రభాస్, యష్ మాదిరి అందరూ రాత్రికి రాత్రే పాన్ ఇండియన్ హీరోలు అయిపోరు. దానికి చాలా ఓపిక కావాలి. నాని అదే చేస్తున్నారిప్పుడు. నెమ్మదిగా ఒక్కో పావు కదుపుతున్నారు. శ్యామ్ సింగరాయ్తో తొలిసారి పాన్ ఇండియన్ మార్కెట్ కోసం ట్రై చేశారు. ఆ తర్వాత దసరా, హాయ్ నాన్నకి అదే ఫార్ములా అప్లై చేశారు. మధ్యలో అంటే సుందరానికి సినిమాని కేవలం సౌత్లోనే విడుదల చేశారు. పక్క ఇండస్ట్రీ ఆడియన్స్కి ఒక్కో సినిమాతో అలవాటవుతున్నారు నాని. తాజాగా సరిపోదా శనివారం తెలుగుతో పాటు హిందీలోనూ భారీగా విడుదలవుతోంది. ఒక్క సక్సెస్ చాలు తన మార్కెట్ పెరగడానికి అనేది నానికి కూడా బాగా తెలుసు. ఆ సక్సెస్ కోసమే ఓపిక్గా వేచి చూస్తున్నారు న్యాచురల్ స్టార్. మొత్తానికి చూడాలిక నాని కోరుకున్న పాన్ ఇండియన్ మార్కెట్ ఏ సినిమాతో వస్తుందో.